సినిపిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతిరోజు మరి ప్రభుత్వం ఈ రోజున అధికారికంగా చూపించేది 270,000 లీటర్లు. అది కూడా ఈ మహానుభావుడు వల్ల పుణ్యం కాదు. గతంలో 120,000 లీటర్లు ఉండేది. దాన్ని ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు పెంచగలిగేది కేవలం 150,000 లీటర్లు. ఈ విధంగా ఇంత భారీ దోపిడీ జరిగిపోతుంటే నా అక్కలు నా చెల్లెమ్మలు అని చెప్పి మహిళా సాధికారత కోసం ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటే మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీయే కాదు, ఇందులో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చారు కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో రాజకీయ కోణం నుంచి మాట్లాడతారు, వివరాలు సేకరించకుండా మాట్లాడతారు, డేటా అనేది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అనుకుని నిద్రపోయే ఈ యంత్రాంగం మేల్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ జిల్లా అయినా సరే మంత్రి గారిని ఎంపిక చేయమనండి, ఏ మండలం అయినా సరే మంత్రి గారిని ఎంపిక చేయమనండి. ఆ మండలంలో ఉన్న ఒక గ్రామానికి ర్యాండమ్గా ఒక గ్రామాన్ని పికప్ చేసుకుని వెళ్ళి ఎక్కడున్నారు లబ్ధిదారులు, ఎక్కడున్నాయో ఈ పశువులు, మేము సహకరిస్తాం మీతో పాటు రండి. ఇంత భారీ మోసం చేసినందుకు సుమారు 14,500 కోట్ల రూపాయలు మన మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ ప్రభుత్వం అందించకుండా మోసం చేసినందుకు ఖచ్చితంగా ఈ స్కామ్ పైన జనసేన పార్టీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిజాయితీగా మీకు వివరాలతో సహా ఒక సమాచారం అందిస్తున్నప్పుడు దాన్ని రాజకీయ కోణం నుంచి చూసి మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పేది ఒకటే, పత్రికా సమావేశాలు వ్యక్తిగత విమర్శల కోసమో ఒకరిపైన నిందల కోసం నిందలు వేయడానికి కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి ఒక మంచి ఆలోచనతోటి మనం పత్రికా సమావేశం పెట్టినప్పుడు తద్వారా ఆ సమస్యకి పరిష్కారం కూడా మేము చూపించాలి. దానికి అనుగుణంగానే 14వ తారీఖు తర్వాత జనసేన పార్టీ ఇదే కేంద్ర కార్యాలయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్కామ్లు వివిధ శాఖల నుంచి ఆల్రెడీ సమాచారం సేకరించుకున్నాం మేము. రోజుకొక స్కామ్ చొప్పున రోజుకి 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు మోసం చేశారు రాష్ట్ర ప్రజలకి. 14వ తారీఖు నుంచి జనసేన పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఆ సమాచారం అందిస్తాం. ఇది ఛాలెంజ్గా తీసుకున్నాం, ప్రజల ముందు మేము పెడతాం. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కూడా పరిపాలన పైన ఆయనకి ఎటువంటి పట్టు లేదు. కేవలం బటలు నొక్కే కార్యక్రమం పెట్టుకుని ఈ రాష్ట్రానికి అపార నష్టం కలిగించారు. దాన్ని మేము ఉమ్మాటికి ఖండిస్తున్నాం. ఈ వివరాలపైన ఈ విషయాలపైన జగనన్న పాల వెలువ కాదు, ఇది జగనన్న పాపాల వెలువ. మోసం చేశారు మీరు మన మహిళల్ని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇంత దగా చేసి ఇంత మోసం చేసిందో వీటన్నిటిపైన 14వ తారీఖు నుంచి రోజుకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తాం. ఎక్కడున్నారు మీరు? ఓకే, అక్కడే దొరికిపోయారు కదండి. ఇప్పుడు స్కీమ్ కదండి, స్కీమ్లో గ్రౌండింగ్ అవ్వాలి కదా.
18,750 రూపాయలు సబ్సిడీ అని ప్రకటించింది ప్రభుత్వం. మరి బ్యాంక్ రుణాలు ఇచ్చింది కదా మీకు 738 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బ్యాంకర్ ఇచ్చింది 56,250 చొప్పున 2,216 కోట్ల రూపాయలు. ఇది మోసం కాదా? ఎట్లా ఇచ్చేశారు మీరు డబ్బు? అసలు లబ్ధిదారులను ఎట్లా గుర్తించారు మీరు? క్యాబినెట్ తీర్మానం చేశారు కదా మీరు ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారని. పాడి పశువులను కొనుగోలు చేయడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ విధానం తీసుకొచ్చి క్యాబినెట్లో దాన్ని ఆమోదించి నిధులు విడుదల చేశారు. స్త్రీ నిధి ద్వారా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించారు. చాలా తెలివిగా దాన్ని దాటేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం నుంచి. ప్రజల డబ్బే కదా ఇది, చివరికి కట్టాల్సిందే కదా ఈ డబ్బు. ఎక్కడ పోతాయి ఈ డబ్బులు? నేను ఇందాక అన్నట్టు బహుశా పాపం ముఖ్యమంత్రి గారికి పూర్తి సమాచారం లేదేమో దీని గురించి, అందుకనే అయోమయంలో ఏదో పత్రికా ప్రకటన బలవంతంగా ఇప్పించారు. క్యాబినెట్ సమావేశం తర్వాత అధికారులందరినీ కూడా పిలిపించి సచివాలయానికి భయపెట్టించి, ఎవరు నిజంగానే దాంట్లో ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రండి క్షేత్రస్థాయికి వెళ్దాం. అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, దీంట్లో సర్ప విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచింది. మరి వీరందరూ కాకుండా మనం ఒక్క ముఖ్యమంత్రి గారిని అనడం లేదే, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములే అని అంటున్నాం. ఖచ్చితంగా అసలు లబ్ధిదారులు ఎక్కడున్నారని చెప్తున్నాను. ప్రభుత్వమే ఒప్పుకుంది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో రీసైక్లింగ్ జరిగిందని. పశుసంవర్ధక శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చిన నివేదికలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 30 జరిగిన సమావేశంలో పశువుల రీసైక్లింగ్ జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇది వాస్తవం కాదా?